ప్రైజ్ ద లార్డ్. ప్రభునామనకు మహిమ కలుగునుగాక. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా ఉండాలని, ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలని మా ప్రార్థన. ఈ టీవీ వర్తమానం ద్వారా ఎంతో కొంత మేలు జరగాలని, వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించాలని ఉద్దేశం. చాలా సంతోషదాయకం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యమును ఒక ఆత్మీయ అనుభవంలో మనము ధ్యానం చేసుకుందాం. రండి, టీవీ దగ్గరికి రండి, ప్రభు మాటలు వినండి. ప్రభు మాటలు వాక్యమును, ఆత్మ సంబంధమైన విషయాలను మీ ఆత్మీయ జీవితంలోనికి, మీ హృదయంలోనికి తీసుకోండి. అది ఎంతో ప్రయోజనం. ఈ రోజున మన పితరుడు యాకోబు అనేటువంటి ఆయన అనుభవంలో ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని మీకు జ్ఞాపంలోనికి, మనము నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క వర్తమానాల్లో, బైబిల్ గ్రంథంలో మన పితరులు, భక్తులు ఎన్నో ఆత్మీయ విషయాలు మనకు నేర్పారు. వారు నడిచిన అనుభవాలు మనకు పరిశుద్ధాత్మ సహాయంలో చాలా శ్రేష్టము, ఊరట ప్రయోజనం, ఆత్మీయ ఫలం. కాబట్టి ఆది కాండములో 35వ అధ్యాయము మరి 16వచనం నుండి కొన్ని మాటలు, క్లుప్తమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఏమనంటే, వారు బేతేలు నుండి ప్రయాణమైపోయేరి ఎప్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రయాసము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము, ఇదిగో నీకు కుమారుడు కలుగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి యాకోబు, అతనికి బెన్యమీను అని పేరు పెట్టాను. ఈ మాటలన్నీ ఎందుకు చదివానంటే, కొన్ని జరిగిన విషయాలు, ఆత్మీయ విషయాలు, దీనిలో ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని మనం జ్ఞాపకంలో తెచ్చుకుందాం. ప్రభునందు ప్రియమైన మనందరికీ కూడా ప్రభు మాటలు చాలా ప్రయోజనకరమైనటువంటి విషయం. మన పితరులు అయినటువంటి యాకోబు, చూడండి, ఎక్కడి నుంచి ప్రయాణమైనట్టుగా మనం చూస్తామంటే, బేతేలు నుండి ప్రయాణమైపోయేరి ఎప్రాత మార్గంలో ఉన్నట్టుగా. ఇప్పుడు మనం నేర్చుకునే అనుభవము ఎప్రాతలో ఉన్న కొన్ని అనుభవాలు. ఎప్రాత అనుభవాలు, ఎప్రాత అనగా ఫలభరితం, లేకపోతే అభివృద్ధి, లేకపోతే వృద్ధి పొందుట, ఫలాభివృద్ధి పొందుట. మరి అన్ని విషయములలో వృద్ధి ఆత్మ సంబంధమైన విషయం. చూడండి, ఈయన గారు బేతేలు నుండి ప్రయాణమై ఎప్రాతాకు చేరాలి. ఆ సమయంలో యాకోబు బేతేలు నుంచి ఒక దైవ ప్రత్యక్షత పొందింది ఆయనకి. చూడండి, ఇది మారుమనసు పొందిన, రక్షించబడిన అనుభవం. రక్షించబడిన వారు ఒక అభివృద్ధిలోనికి ప్రయాణం చేయాలి. మారుమనసు పొందారా, రక్షణ పొందారా, బాప్తిజం తీసుకున్నారా, లేక సంఘ సభ్యులుగా చక్కగా ఎదుగుతున్నారా, మంచిది, బలారాధనలు ఉంటున్నారా, చాలా మంచిది. కానీ అంతటితోనే అదే కాదు, ఇంకా ఆత్మ సంబంధమైన విషయాలలోనికి మనం ప్రయాణం చేయాలి. అప్రాతలోనికి వెళ్ళాలి, ఫలాభివృద్ధిలోనికి వెళ్ళాలి, క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళాలి. కాబట్టి ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు రాహేలమ్మ మరణించింది. యాకోబు ఏడ్చాడో లేదో, ఏడ్చినట్టుగా అనిపించదు, కానీ ఆమె చనిపోతా ఉన్నప్పుడు దుఃఖము, దుఃఖపుత్రుడు ఆ యొక్క బెంజమిన్కి దుఃఖపుత్రుడు బెనోని అని పేరు పెట్టింది. కానీ ప్రియులరా, యాకోబు తన జీవితంలో ఇదొక కొత్త మలుపు. బాగా ఆలోచించేయండి, తన జీవితంలో ఏ రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడో, ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమించబడిందో, తన జీవితంలో వాగ్దాన దేశం యొక్క సరిహద్దులలో వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క భూమిలో అడుగు పెట్టకుండానే ఆ సరిహద్దులలో ఆమె మరణించిన అనుభవం. అంటే చూడండి, శరీర కాంక్ష చచ్చింది, శరీర వ్యామోహాలు చచ్చినప్పుడు ఒక నూతన చైతన్యం ఇతనులో. చూడండి, మన జీవితాల్లో కూడా, కొంతమంది జీవితాల్లో కూడా సేవలో ఉన్నా
ఒక నూతన చైతన్యంలోకి రావాలనుకోండి అప్పుడు శరీర సంబంధమైన వ్యామోహము ఆకాంక్ష ఆ ఆకర్షణ చావాలి కదండి చావాలి యాకోబు జీవితంలో ఇది గొప్ప ఒక మలుపు చూడండి అందుకే అతను ఏడ్చినట్టు కనిపించడు ఆమె దుఃఖపడుతూ దుఃఖపడుతూ బెనోని అంది ఇది ఇది ఎంతో దుఃఖం అని కానీ యాకోబు అనుమట్లేదు కాదు కాదు ఇది ఇప్పుడు ఒక నూతన బలం కుడి భుజము లాంటి వాడు కుడి చేతి వంటి వాడు ఒక నూతన బల ప్రారంభం ఒక నూతన మలుపు నూతనత్వం నూతన చైతన్యం కాబట్టి ఆత్మీయ జీవితములో దేవుని చేత మనం నడిపించబడుతున్నప్పుడు దేవుని కంటే ఎక్కువగా ఏదైనా మనం దాన్ని ప్రేమిస్తున్నప్పుడు అది చావాలి ఎందుకంటే చూడండి ఒక రక్షణ అనుభవం సరిపోదు ప్రియులారా ఒక రక్షణ పొంది బాప్తిజం చేసుకుని చాలా మంది చేసే పని ఒక ఆదివారం మాత్రం అవకాశం ఉంటే బల్లారాధనకి వెళ్ళి అది సరిపోతదా సంఘారాధనేది సహవాస కూడికిలేయి చాలా మంది జీవితాల్లో ఒక ఆదివారం నాడు మాత్రం వచ్చి అడవిడిగా ఎనకాల వచ్చేసి మరి బల్లది చేసుకుని ముందెళ్ళిపోయి వారి ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది ఏదో వారి జీవితంలో ఒక నూతన చైతన్యం నేను సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను నేను తక్కువ లేకుండా సమృద్ధిగా ఉంటున్నాను అనుకుంటున్నావు కానీ అది కాదు అభివృద్ధి అది కాదు ఫలాభివృద్ధి అది కాదు వృద్ధి పొందటం ఒక ఎప్రాత అనుభవంలో కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి ప్రియులారా ఈ సమయంలో కాబట్టి దేవుని వాక్యం చెలవిస్తుంది ఆమె దుఃఖము అని పేరు పెట్టింది చూడండి లేఖనాల్లో కూడా మనం చూస్తాము మొదటి కొరింథి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుందని చాలామందికి చూడండి ఒక దుఃఖంలో ఉన్నప్పుడు వారికి ఒక మార్పు కలుగుతుంది వారికి రక్షణ కలుగుతుంది వారికి నూతన మలుపు కలుగుతుంది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని ప్రభు కూడా చెప్పాడు చాలామంది దుఃఖం లేకుండా రక్షణ పొందినట్టుగా దుఃఖం అనే అనుభవం లేకుండా వారి సేవ పిలుపు ఉన్నట్లుగా దుఃఖం అనేటువంటిది వారికి లేనప్పుడు వారి పాపము వారి ఎరగని వారు ఉంటారు తెలుసండి తన పాపమును తనలో ఉన్న పాపమును తనలో నివసిస్తున్న వ్యక్తి ఎవరో అది ఎరగకపోతే దాని వలన ప్రమాదం సరే సేవలోకి వచ్చినప్పుడు అందరికంటే అది సేవ ప్రారంభించినప్పుడు ముందే ఉన్నారు చాలా మంది చెప్పుకునేది అది సేవ ప్రారంభించినప్పుడు దానికి పునాది వేసినప్పుడు నేను ఉన్నానయ్యా మంచిదే కానీ అప్పుడే నీ వచ్చావు కానీ నీలో ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడు బయటికి వెళ్ళాడా నేను అనే స్వభావం నుంచి మనము విడుదల పొందాలి అయితే ఎప్రాతాలో ఒక నూతన బల ప్రారంభం ఒక నూతన అనుభవం చూడండి ఒక ఫలాభివృద్ధి అనుభవంలోనికి ఒక ఆత్మ సంబంధమైన మరి ఎదుగుదలలోనికి మనం ప్రయాణం చేయాలి ప్రయాణం చేసేటప్పుడు యాకోబు జీవితంలో జరిగినట్లుగా కొన్ని దుఃఖాలు కొన్ని శ్రమలు కొన్ని అవిధేయతలు చూడండి మన జీవితంలో అనుభవించవచ్చు నీ జీవితంలో అవి కనిపించవచ్చు నీ ఒంటరితనము నీకు దుఃఖం కలిగించవచ్చు చాలామంది జీవితాలు అనుకుంటారు ధనము సంపాదిస్తే సమృద్ధిగా ఉంటాం మేలుకరంగా ఉంటాం తక్కువ లేకుండా ఉంటాం అన్ని విషయాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అనే వారి యొక్క భ్రమ కానీ అది అభివృద్ధి కాదు అది లోక సంబంధించిన అది దాన్ని నమ్మటానికి ఎంత మట్టికి ప్రయోజనం లేదు ప్రియులారా ఒకసారి మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఆలోచించేద్దాం బేతేలు నుండి ఒక రక్షణ అనుభవం నుండి మారు మనసు అనుభవంలో నుండి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనం నడిపించబడాలి దీనిలో మరొక మాట కీర్తన గ్రంథము చూద్దాం కీర్తనలు 132వ కీర్తన 6వ వచనంలో చూడండి అందరూ ఈ విధంగా వ్రాయబడి ఉంది అది ఎప్రాతాలోనున్నదని మేము వింటిమి యాయిరు పొలములలో అది దొరికెను అది ఎప్రాతాలో ఉన్నదని మేము వింటిమి ఏంటిది అది ఎప్రాతాలో ఏముంది ఏవి వృద్ధి ఉంది చూడండి లోకంలో ఏముంది మన ప్రక్కన ఉన్నటువంటి నివసించేటువంటి వ్యక్తుల్లో ఏముంది వాళ్ళు కార్లు కొంటున్నారు స్థలాలు కొంటున్నారు వాళ్ళు డెవలప్ అవుతున్నారు వారిలో ఏముంది వారిలో ఏముందో అని వాళ్ళు ఏ గడియలు చూస్తున్నారు ఏ విధంగా ఫాలో అవుతున్నారు దాన్ని కూడా మనం కూడా ఆ యొక్క మరి
ఆ అనుకరణ చాలా మందికి వీళ్ళట్లా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు ఏం ఉంగరం పెట్టుకున్నారు, అందుకనే వాళ్ళకి ఏది ఏది దేని వల్ల కలిసి వచ్చింది, వాళ్ళ గుమ్మాలకు ఏం కట్టారు చూసారండి, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురు వస్తున్నారు, ఇవన్నీ కలిసి వచ్చేవన్నీ, ఇవన్నీ అభివృద్ధి అని చాలా మంది జీవితాల్లో. కానీ ఇక్కడ ఏమంటాడు వాక్యములు ఏముంది, ఎప్రాతాలో అది దొరికింది. ఏంటిది అది దొరికింది? ఎప్రాతాలో ఉంది, ఉన్నట్టుగా మేము విన్నాము. ఆరవ వచనంలో అదే రాయబడి ఉంది, ఎప్రాతాలో ఉన్నదని మేము వింటిమి, మేము విన్నాము, అది ఉంది. చూశారండి, ఒకసారి దావీదు యోనాతానులు యొక్క గుర్తులు ఇట్లా జరిగినాయి. ఏమనంటే, మరి మా నాన్నగారు నిన్ను చంపాలని ఉద్దేశిస్తే నేను కనుగు నీకు తెలియపరుస్తానని ఒక సింబల్స్ పెట్టుకున్నప్పుడు ఈయన బాణం వేస్తాడు. బాణం వేసినప్పుడు అది అవతల పడిందని అన్నాను అనుకో, నీకు ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ నివాసం లేదు, నీకు ఇక్కడ కుర్చీ లేదు, భోజన బల్ల లేదు, ఇక్కడ ఉండలేవు అని అర్థం. అది యువతల పడిందని అన్నాను అనుకోండి, నువ్వు ఇక్కడ ఉండొచ్చు, సేవలో ఉండొచ్చు, భోజనాల దగ్గర ఉండొచ్చు, నీడన ఉండొచ్చు. అప్పుడు దావీదు సిగ్నల్ ఏంటది, బాణము అవతల పడింది అని పనివానితో చెప్పిన అనుభవం. అంటే ఇక దావీదేకి అక్కడ ఉండడు. ఇట్లా మనం చాలా చూస్తాం ప్రియులారా, ప్రభు ఒకసారి అన్నాడు ప్రియమైనటువంటి పిలుపులో ఉన్నటువంటి అబ్రహాముని, నీ భార్య ఎక్కడ ఉందంటే శారాయికి, శారాయి అడ్రస్ అబ్రహాం చెప్పాడు దేవునికి, అదిగో గుడారములో ఉంది. శారా గుడారములో ఉంటుంది. నెమ్మది క్రైస్తవుల్లో ఉండాలి. సమాధానము దేవుని బిడ్డలకు ఉంటుంది, అభివృద్ధి దేవుని బిడ్డలో ఉంటుంది, పరిశుద్ధాత్మ నడిపింపు దేవుని బిడ్డలు ప్రార్థించే వాళ్ళు ఉండాలి. అది ఎప్రాతలో ఉంటుంది. దేవుని వాక్యంలో మనము ఇలా చూస్తూ ఉన్నాం ప్రియులారా, ఎప్రాతలో ఉండే అనుభవాలు కొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. చూడండి, అది అపొస్తల కార్యములో ఒక చక్కని మాట, అపొస్తల కార్యములో ఒక చక్కని మాట చదువుదాం. 9:31 ఇలాగున రాయబడి ఉంది, గలిలయ, సమరయ, ఇంకా మరి యోధయ ప్రాంతముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు ఉన్నది అని రాయబడి ఉంది. ఒక క్షేమము యొక్క అభివృద్ధి, క్షేమాభివృద్ధి ఎక్కడుంటుందంటే ఎప్రాత అని అని చెప్పుకోవాలి మనం. ఎప్రాత క్రీస్తు ప్రభువుని ఒక మంచి లక్షణం, యేసు ప్రభుకు సూచన. మేకా గ్రంథంలో ఉంటుంది కదా, 5:2 మేకా గ్రంథము 5:2 మనం చూస్తాం, బెత్లెహేమా ఎప్రాత యోధావారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చును. నువ్వెంత మాత్రము స్వల్పమైన దానవుగా ఉండవేక. ఎప్రాతలో నుండి ఒక ప్రవచనం, ఎప్రాతాలను గుర్చిన ఒక ప్రవచనం, ఎప్రాతలో యేసుక్రీస్తు రాకడ, ఆయన ఏలేవాడు. చూడండి, ఎప్రాతలో ఏలిక ఉంది. కీర్తనకారుడు చెప్తాడు కదా, ఎప్రాతలో అది ఉంది, అది నాకు దొరుకుతుంది. ఎప్రాతలో ఏముంటుంది ఈ లోకంలో? చూడండి, ఈ లోక అభివృద్ధి చూడండి, ఎప్రాత అభివృద్ధి చూడండి. లోకంలో ఒకే ఒక దృష్టి ఉండొచ్చు, ధనము, గృహము, వెండి, బంగారము, అవి నశించును, ఏదో ఒక దినము నశించును, ఏదో ఒక తరములు అది కనపడకుండా ఉండును, అది దాగి ఉంటుంది. అవి వాటికి రెక్కలు వస్తే అది మానవ దృష్టికి అది కనిపించదు. కానీ దేవుని యొక్క ఆత్మీయ జీవితం చూడండి, ఎప్రాతలో అది ఉందంటే అది కేవలంగా యేసుక్రీస్తును చూపిస్తుంది. ఇంకొక మంచి మాట మీకు చూపిస్తున్నా చూడండి, కొలసి పత్రిక 2:19 ఇలా రాయబడి ఉంది, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీలచేతను నర్మల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. ఇప్పుడు ఎప్రాత అనే అనుభవం ఏంటంటే, ఇది ఒక సేవ సంఘం పరిచర్య. ప్రియులారా, మీరు సంఘంలో ఉన్నారు, మీరు ధన్యులని ప్రకటించుకోవాలి. ఎందుకనంటే మీ అభివృద్ధి క్రీస్తు ద్వారా కలుగుతుంది. శిరస్సు మూలముగా సర్వ శరీరం, శరీరం అంటే సంఘం కదా, ఆమేన్. శరీరం అంటే సంఘం,
సంఘానికి శిరస్సు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభును బట్టి ఆ సంఘానికి క్షేమం కలగాలి. క్రీస్తు ప్రభుల వారిని బట్టి ఆ సంఘానికి సమాధానం కలగాలి. క్రీస్తు ప్రభును బట్టి ఆ సంఘానికి అభివృద్ధి కలగాలి. కొరింది పత్రికలో దైవజనుడు పౌలు ఆ సంఘానికి చెబుతున్న మాట చాలా చక్కని మాట. మరి నీళ్ళు ఎవరు పోసినా ఏమండి, ఎవరు ఎరివేసినా, మరి ఎవరైనప్పటికీ కోర దానిని అభివృద్ధి పరచువాడు దేవుడే. ఆ అభివృద్ధి, ఆ అభివృద్ధి గల సేవ సంఘము కొరింది సంఘము కూడా ఉన్నట్టు మనం చూస్తాం. కొరింది సంఘము అనేక విషయాలు వృద్ధి పొందింది, జ్ఞానములు వృద్ధి పొందింది, క్షేమములు వృద్ధి పొందింది, కృప వరాలు వృద్ధి పొందింది. అది చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి అలవాట్లు అక్కడ ఉన్నాయి, పరిస్థితులు అక్కడ ఉన్నాయి, లోక సంబంధమైనవి ఉన్నాయి. అయినప్పుడు కూడా అది ఎప్రాతలో ఉన్న అనుభవం కాబట్టి, క్రీస్తు ప్రభులో, క్రీస్తు ప్రభు అనే నడిపింపులు ఆ రక్త ప్రోక్షణలు ఉన్నారు కాబట్టి అక్కడ అభివృద్ధి కలుగుతుంది. మరి మన జీవితంలో, మీ జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి కలిగి ఉంటున్నారు? చాలామంది ఎన్నో సంవత్సరాల సేవలోకి వస్తారా, వాళ్ళకు ప్రార్థన అభివృద్ధి రాలా? చాలామంది ప్రార్థన చేయటమే రాలా, వాక్యం ఎత్తి ప్రార్థించడం మరికొంత రాలా చాలామంది జీవితాల్లో కదా. చాలామంది చెబుతారు అసలు వారు కనిపెట్టడం రాలా, పశ్చాత్తాపడటం రాలా, నేర్చుకోవాలంత అవకాశం ఇవ్వాలా, సేవకులు వెంబడించలేదు. చాలామంది జీవితాల్లో మీరు అట్లాంటి వారు ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎప్రాతాలో అది యేసు క్రీస్తులో అది నీకు దొరుకుతుంది, అది నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుకనే మరి శిరస్సు ద్వారా సర్వశరీరము వృద్ధి పొందినట్లుగా అది నీకు అభివృద్ధి కలుగుతుంది. అది ఎప్రాతాలో దొరుకుతుందని మనం ఇక్కడ రాయబడిన మాటలు బట్టి మనం చూస్తున్న పిల్లల కొరింది సంఘమే కానీ మరి అది ఏ సంఘమైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అపొస్తల కార్యం మనం చదివాం. మరి ఆ సమరయ అయినా గలిలే అయినా ఏదైనా గలతి అయినా ఆ సంఘాలు క్షేమాభివృద్ధి పొందుచు అనే మాటలు అక్కడ ఫుట్ నోట్లు ఏమన్నా ఉంటుందో చూసారండి. కట్టబడుచు, ఆత్మీయమైన వారు రక్షణలో ఉండి అట్లా ఉన్నా వెళ్ళిపోకుండా అది కట్టబడుతూ ఉండాలి. ఎఫెసీ పత్రిక మనం 2:22 కూడా మనం చూస్తాం. అక్కడ అక్కడ వెనక పక్క పేజీలో ఏమనంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. దైవజనుడు పేతురు కూడా అంటాడండి, మీరు ఆత్మ సంబంధమైన రాళ్ళతో దేవుని మందిరముగా మీరు కట్టబడాలి. కట్టబడటం సంఘానికి వెలుపలగా, పరిసరికి వెలుపలగా, ఆధ్యాత్మిక జీవితానికి వెలుపలగా ఉండ అలవాటు చేసుకోకూడదు. వెలుపలకి వెళ్ళిన కాకి ఎలా తిరిగి రాలేదో, లోకంలోనికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏదో అక్కడ అభివృద్ధి ఉందని, అక్కడ అభివృద్ధి ఉందని, ఎంతో మరి గొప్పగా ఉందని చాలామంది జీవితాలు వెళ్ళి చాలా దుఃఖపడిన సందర్భాలు చూసారండి. దుఃఖపడిన సందర్భాలు ఒక ఆత్మీయ అభివృద్ధి లేని అంటరాని వారి వలె కొన్ని సేవలు, కొన్ని అనుభవాలు చెబుతున్నారు. అక్కడికి వెళ్తే అంటరాని వారి వలె చాలా చోట్ల చూడండి, అక్కడ అభివృద్ధి లేదు, అంటరానితనం ఉన్నట్టు కనిపిస్తుంది, అక్కడ ఆత్మ లేనట్టు ఉన్నట్టు కనిపిస్తుంది, ఆత్మ సంబంధమైన విషయాలు లేవు, శరీర సంబంధమైన ముళ్ళ పొదలు, గచ్చ మొక్కలు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్న మాటలు మనం చూసినప్పుడు ప్రియులారా, అది ఎప్రాతాలో కలుగుతూ ఉన్నది. మేక గ్రంథంలో చెప్పినట్లుగా కూడా ఏలిక సంఘాన్ని ఏలే దేవుడు, నిన్ను పాలించే దేవుడు, నిన్ను నడిపించాలి, దేవుడు నడిపించాలి. చూసారా, దేవుడు నడిపించాలి. దావీదు అనేక విషయాల్లో దేవుని నడిపింపుకి అలవాటు పడ్డాడు. అలవాటు పడాలి అట్లా. మనం ప్రభు నన్ను అక్కడికి వెళ్ళమంటావా, వాళ్ళు నాకు అప్పగిస్తావా? ఒకసారి శిక్లకులో నివాసం ఉన్నాడు దావీదు సౌలునకు భయపడి ఏదో ఒక రీతి, ఏదో ఒక దినమున నన్ను పట్టుకుంటాడు. సౌలు ముగింపు దినాలలో ఇట్లాంటి ఆలోచన వచ్చింది ఆయనకి, ఏదో ఒక దినము నేను అప్పగించబడతాను, ఎప్పుడైనా నాకు కీడు ఉంటుంది అనేటువంటిది. ఎప్పుడైనా భయపడే వ్యక్తి ఇలాంటి విషయాలే ఉంటాయి అని సిక్లకులోకి, ఫిలిస్తీన్ల మధ్యకి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి చేతులు కలిపి వాళ్ళతో సహవాసం ఏర్పరచుకుని, ఏ ఫిలిస్తీన్లు ఒకప్పుడు ఫిలిస్తీన్ని తలం తెగనరికి
మరి జయము ఇశ్రాయేలు ప్రకటించాడు ఆ ఫిలిస్తీనులతోనే సమాధాన పడుతున్నాడు ఆ ప్రచర ప్రాంతంలో నివాసం ఉండడానికి ఇష్టపడు చాలా మంది విడిచిపెట్టొచ్చిన వాటి దాన్ని మళ్ళా అక్కడికి వెళ్ళి మళ్ళా వాటితో సహవాసం ఏర్పరచుకొని కదా అట్టి అనుభవాల్లో ఒకవేళ ఉంటే తప్పనిసరిగా విడుదల పొందాలి అప్పుడు ఏం జరిగింది వాళ్ళతో కలిసి సౌలు మీదకి యుద్ధం రావడానికి సిద్ధపడిపోయాడు అనిపిస్తుంది దావీదేనా నీవు దావీదివేనా నీకు రోషముందా అనిపిస్తుంది నువ్వేనా ఇంత నమ్మకంగా సంఘములండి ఇంత పని చేసావా ఏను ఎంత మంచి మంచిగా ఉంటా సంఘానిట పాడు చేసిన వ్యక్తివా శీల్చిన వ్యక్తివా చెడగొట్టిన వ్యక్తివా కుటుంబాన్ని పడగొట్టిన వ్యక్తివా నువ్వేనా అనిపిస్తుంది నువ్వు ఇంత నమ్మకంగా ఉంటే ఎంత చేస్తావు నువ్వు ఇంత పని చేసావా నువ్వు ఎంత యోగ్యుడు అనుకున్నామే ఎంత నమ్మకస్తుడు అనుకున్నామే ఇంత ఫ్రాడ్ జరగడానికి కారణము నీవేనా ఎవరు చూసి చేసావు ఎవరు చూసి నడిచావు ఎవరు చూసి నీవు ఇలాగ అయ్యావు అనిపిస్తుంది ఇప్పుడు ఏం జరిగింది యుద్ధానికి వచ్చేస్తున్నాడు ఇశ్రాయేలు మీదకి ఇప్పుడు సిక్లగు రాజును తృప్తిపరచాలి సంతోషపరచాలి బయటికి వెళ్తే మనుషులు సంతోషపెట్టే అదో అలవాటు వచ్చేస్తుంది దేవుని నడిపింపు నుంచి దేవుని ఏలిక నుండి ప్రియులారా దేవుని నడిపింపు నుండి దేవుని ఏలిక నుండి దేవుని క్రమము నుండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో మనుషులను గణపరిచే అలవాట్లు వచ్చేస్తాయి ముఖస్తుతి చేసే అలవాట్లు వచ్చేస్తాయి మనుషుల మీద ఆధారపడటం మనుషులు వారి ఫలాను పని చేస్తున్నారని వారు ఏదో కురిస్తానన్నారు అనే వాటి మీద ఆధారపడే పరిస్థితులు ఏర్పడతాయి దావీదుకి అదే వచ్చేసింది అదే వచ్చేసింది ఇప్పుడు ఏం జరిగింది నష్టం వచ్చింది కష్టం వచ్చింది దావీదు కూడా ఎప్రతీడే ఆమేన్ చూశారండి దావీదు కూడా ఎప్రతీయ ప్రాంతంలోని బెత్లెహేంపుర వాసి దానిలో జన్మించిన వాడే ఆ క్రమంలో ఆత్మలో ఆ నడిపింపులో ఆ వాక్యములో నూతన జన్మ పొందినవాడే నివాసం మార్చుకున్నాడు అవకాశం చూసుకున్నాడు ఇప్పుడు శత్రువు వచ్చి దాన్ని దొంగిలించాడు చూశారండి అతనితో ఉన్న 600 మందే కానీ 700 మందే కానీ 400 మందే కానీ చూడండి అతను ఉప్పు తింటూ అతను కారం తింటూ ఇప్పుడు దావీదుని చంపాలని రాళ్ళెత్తిన పరిస్థితి విరోధం అసమాధానం సమాధానం పోయింది నెమ్మది పోయింది ఆనందం పోయింది పరిశుద్ధాత్మ ప్రేరేపణ పోయింది దేవుని వాక్య నడిపింపు పోయింది ఎంత భయంకరమో చూడండి అసలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం చేయలో తోచల దావీదు కదండి పరిశుద్ధాత్ముడు దావీదు గురించి రాసేటప్పుడు రాజైన దావీదని రాశాడు రాజైన దావీదు కదా అందుకొరకే అప్పుడు దావీదు యొక్క స్వభావం ఉపయోగించి ఏమనంటే నేను అమాలేకీయులను తరిమిన ఎడల నువ్వు వారిని నాకు అప్పగిస్తావా అని విచారణ చేశాడు ఒక యాజకుని పిలిచి అబ్యాతారుని పిలిచి చూశారండి అదే ఒక ఎప్రాత అనుభవం దేవుని సన్నిధిలో నీవు ఫలాభివృద్ధి పొందాలి జయము అనేది పొందాలి చాలామంది జీవితంలో జయము అనే దానిలో మరి అభివృద్ధి లేదు సో ఇశ్రాయేలీలు అరణ్యం నుంచి వస్తుంటే వాళ్ళ మీద ఎన్నో మరి ఆత్మీయ అనుభవాల గురించి విన్నారు కదా ఎన్నో విషయాలు మనం చూస్తాం ఎట్లా దేవుడు ఇశ్రాయేలు వారికి ఎట్లా జయమిచ్చాడు ఎలా నడిపించాడు ఎలా పోషించాడు మరి మనకు కూడా నీకు కూడా వాటి గురించి మనం విన్నారు కాబట్టి దేవుని యెరికో పట్టణంలో ఉన్న ఆ యొక్క స్త్రీ కూడా అంది కదా ఇశ్రాయేలీలకి దేవుడు ఎలాంటి కార్యం చేశాడు మేము విన్నాం అనేక మంది విన్నారు ఎప్రాతాలో ఉందని మేము విన్నాం జయము యేసులో ఉంది రక్షణ యేసుక్రీస్తులో ఉంది పిల్లరా యేసుక్రీస్తులో రక్షణ ఉంది యేసుక్రీస్తులో విమోచన ఉంది యేసుక్రీస్తులోనే పాపక్షమాపణ ఉంది యేసుక్రీస్తులోనే మోక్షం ఉంది ఇంకెక్కడా లేదు దాన ధర్మాల్లో లేదు మోక్షం అన్నదానములో భూదానములో గోదానములో రకరకాల రక్తదానాలలో మరి మోక్షం లేదు ఒకవేళ మంచి అనిపించుకునే పరికరాలు అవన్నీ మంచిదే చేయటం కానీ దేవుని రాజ్యం పరలోక రాజ్యము నెమ్మది యేసుక్రీస్తులో ఉంది రక్షణ యేసుక్రీస్తులో ఉంది నీ మీద ఉన్న నీలో ఉన్న బలహీనత మీద ఒక జయము యేసుక్రీస్తునందే ఉంది యేసుక్రీస్తునందే నువ్వు జయించగలవు ఆయన పేరు చెబితేనే దయ్యం పోతుంది చూసారా ఆయన పేరు చెబితేనే ఓ పాస్టర్ గారు సేవలోకి వచ్చాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు
ఆ ఓ పాస్టర్ గారితో చూశాడు ప్రార్థించాడు నేను కూడా ఏదో తెలియకుండా ఆయనకి ఒక దయ్యం ఎదురయ్యింది ఆ దయ్యం మాట్లాడుతుంది నేను పోను అంటుంది పో అంటున్నాడు ఎక్కడో ఉన్న టీవీ లాటిట్ల విని ఇతను కూడా మరి ఇట్లా అంటున్నాడు యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా అంటున్నాడు ఆ దయ్యం కూడా అంటుంది యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా అంటుంది యేసు నామములో పో అని అన్నాడు అది కూడా అంటుంది యేసు నామములో పో అంటుంది ఈ మనసులో అనుకున్నాను గబుకును సొక్క పట్టుకుంటే అది కూడా నన్ను సొక్క పట్టుకుంటే అవమానం అవుద్దని మెదలకొండ వచ్చేసాయే మీరు చూసుకొని నేను వచ్చేసాను చూశారండి యేసు నామములో ఒక జయం మనకి ఆ అవిదేయతుల మీద ఒక జయం అది ఎక్కడ అంటే ఎప్రాతాలో ఎప్రాత అది అభివృద్ధిలో నువ్వు అభివృద్ధి పొందాలి ఫలాభివృద్ధి పొందాలి క్షేమాభివృద్ధి పొందాలి కాబట్టి ఆ అభివృద్ధి నడిపింపులో మరి యాకోబు తన జీవితంలో చూశారా యాకోబు ఆ ఎప్రాత ప్రాంతంలో ప్రయాణములో ఇది పొందుకున్నాడు తన యొక్క జీవితంలో నూతన చైతన్యం మీరు కూడా ఆ మరి రక్షణార్థము అనుభవం నుండి పరిశుద్ధాత్మ నడిపింపులోనికి దేవుని మీద ఆధారపడటం దేవుని ఆనుకునే జీవితంలోనికి రండి దేవుడు మీకు అభివృద్ధిని ఇస్తాడు మీకు మేలు ఇస్తాడు మీకు స్వస్థత ఇస్తాడు అట్టి దీవెన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ప్రైజ్ ద లార్డ్ చిన్న ప్రార్థన స్తోత్రం ఈ మనవలో విన్న ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు మా అందరి జీవితాలు మేలు కలిగించి క్షేమాభివృద్ధి ఫలాభివృద్ధిగా మరి అనేక విషయాలు వృద్ధి పొందినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ మనవులను ముద్రించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ లాడండి వందనాలు